हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ईरोजु ई वीडियो लो नीन मीकु ओक 12 वोल्ट 12 एंपियर बैटरी पैक नी अयिते तैयार चेसि चूपिंचबोतुन्ना ई बैटरी पैक नी एला तैयार चेयालो क्लिस्टर एंड क्लियर गा चाला ब्रीफ गा अयिते ई वीडियो लो चेप्पानु ई वीडियो मीरु लास्ट वरकु चूसिनट्लयिते ई बैटरी पैक नी ईजी गा अयिते तैयार चेसुकोवच्चु काबट्टी ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నా ఒకసారి బ్యాటరీ ప్యాక్ ని అయితే చూపిస్తా చూడండి చూడండి బ్యాటరీ ప్యాక్ అయితే ఎలా వచ్చింది అవుట్పుట్ అయితే క్రేజీగా వచ్చింది మరి ఇంకే ఇక లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ కొన్ని 18650 బ్యాటరీ సెల్స్ ని అయితే తీసుకున్నా మనం వచ్చేసి 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీని తయారు చేసుకోబోతున్నాం కాబట్టి నేను ఇక్కడ మొత్తం 18 సెల్స్ని అయితే తీసుకున్నా మీ రిక్వైర్ బట్టి సెల్స్ని అయితే తీసుకోండి ఈసారి కొంచెం ప్రొఫెషనల్గా బ్యాటరీ ప్యాక్ని తయారు చేస్తామని నేను ఇక్కడ 3 సెల్ బ్యాటరీ హోల్డర్స్ని అయితే వాడుతున్నా వీటితో మన 18 బ్యాటరీలకి తగ్గట్టు ఒక పెద్ద బ్యాటరీ హోల్డర్ని అయితే రెడీ చేస్తున్నా మీకు టైం ల్యాప్స్లోనైతే చూపిస్తున్నా కదా జాగ్రత్తగా చూడండి చూడండి కంప్లీట్ అయితే చేసా హోల్డర్ని అలానే ఇంకొకటి కూడా నేనైతే రెడీ చేశాను ఒకటి కిందకి ఇంకొకటి పైకి ఇప్పుడు వచ్చేసి ఆ హోల్డర్స్లో బ్యాటరీస్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ లైన్ బ్యాటరీస్ వచ్చేసి మనకి పాజిటివ్ ఫేస్ అయ్యేలా అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నా మీరు ఇంకొకటి గమనించినట్లయితే అవన్నీ ఒకే కెపాసిటీ బ్యాటరీస్ అన్నమాట మనం ఒకే కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ని వాడినట్లయితే మనకి బ్యాకప్ ఇంకా అలానే బ్యాటరీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది సెకండ్ లైన్ బ్యాటరీస్ వచ్చేసి మనకి నెగిటివ్ ఫేస్ అయ్యేలా అయితే నేను వాటిని ఇన్సర్ట్ చేసుకుంటున్నా మీకు ఈ బ్యాటరీ కనెక్షన్స్ దగ్గర ఇంకా ఎక్కడైనా డౌట్స్ వచ్చినట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్లోనైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎవరు మెసేజ్ చేసినా నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తా మనకి థర్డ్ లైన్ బ్యాటరీస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ లైన్ బ్యాటరీస్ ఎలా ఉన్నాయో అలానే ఇన్సర్ట్ చేసేస్తున్నా మొత్తానికి బ్యాటరీ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చేసి ఈ పైన హోల్డర్ని అయితే ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేశాను నరకం కనబడింది చాలాసేపు అయితే పట్టింది అంటే ఆ బ్యాటరీస్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నప్పుడు ఈ హోల్డర్ అయితే వెళ్తుంది చూసారు కదా కొంచెం టైం తీసుకొని అయితే ప్లేస్ చేసుకోండి లేదంటే హోల్డర్స్ ఇరిగిపోతాయి అబ్బా మొత్తానికైతే ఆ పై హోల్డర్ని అయితే ఇన్సర్ట్ చేశాను బ్యాటరీ ప్యాక్ అయితే చూడండి కంప్లీట్ అయింది కంప్లీట్ అయిందంటే మనం దానికి హోల్డర్స్నే ఫిట్ చేసాం ఇంకా సోల్డరింగ్ చేయాలి చాలా పెద్ద తతంగమే ఉంది ఇంకా ఇంకొక తంతు వచ్చేసి ఈ 18650 బ్యాటరీ సెల్స్పై మనం సోల్డరింగ్ చేసినప్పుడు లెడ్ అనేది ప్రాపర్గా పట్టదన్నమాట అందుకనే నేను మనం ఏ ప్లేస్లోనైతే సోల్డరింగ్ చేస్తామో అక్కడ లైట్గా అయితే గ్రైండింగ్ చేస్తున్నా అంటే లైట్గా ఆ ప్లేస్ని గొరుకు పెడుతున్నా గొరికి పెట్టినట్లయితే మనకి లెడ్ వచ్చేసి ప్రాపర్గా పడుతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇందాకలా గొరుకు పెట్టిన ప్లేసుల్లో లెడ్ అయితే అప్లై చేస్తున్నా దీన్ని నేను మీకు టైం ల్యాప్స్లోనైతే చూపిస్తా ఈసారి టైం ల్యాప్స్ అయితే క్రేజీగా ఉంటుంది మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి టైం ల్యాప్స్ని ఇక్కడొచ్చేసి కొన్ని కాపర్ వైర్స్ని అయితే తీసుకున్నా వీటినైతే నేను వైర్స్ నుంచి అయితే రిమూవ్ చేశా రిమూవ్ చేసిన తర్వాత ప్రాపర్గా అయితే ట్విస్ట్ చేశాను ఇప్పుడు మనం ఆ బ్యాటరీస్పై ఈ కాపర్ వైర్స్తోనైతే సోల్డరింగ్ చేసేద్దాం దీన్ని కూడా నేను మీకు టైం ల్యాప్స్లోనైతే చూపిస్తా మీరు ఈ టైం ల్యాప్స్ చూసిన తర్వాత మీకు ఇందాకల టైం ల్యాప్స్ నచ్చిందో ఇప్పుడే టైం ల్యాప్స్ నచ్చిందో లేదా మీకు టైం ల్యాప్స్ నచ్చుతుందో లేదో అని మీరు కింద కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి సోల్డరింగ్ అయితే ప్రాపర్గా కంప్లీట్ చేశాను ప్యారలర్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఆ బ్యాటరీ ప్యాక్కి సిరీస్ కనెక్షన్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ లైన్ పాజిటివ్ని సెకండ్ లైన్ నెగిటివ్ని అయితే కలుపుకోవాలి అలానే కింద థర్డ్ లైన్ నెగిటివ్ని సెకండ్ లైన్ పాజిటివ్ని అయితే కలుపుకోవాలి మనకి సిరీస్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అర్థమైంది అనుకుంటున్నా నేను మీకు ఇప్పుడు టైం ల్యాప్స్లోనైతే చూపిస్తా చూడండి Thank you.
కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకు అక్కడ ప్రాపర్ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుందో లేదో అని ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్కి, ఇంకా నెగిటివ్ టెర్మినల్ని నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసా. మనకు అక్కడ 11.5 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే మన బ్యాటరీ ఫుల్ ఛార్జ్ లేదు కాబట్టి. బ్యాటరీ ప్యాక్ చేసినట్లు కాదు, బిఎంఎస్ అనేది తప్పకుండా వాడాలి. బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఈ బిఎంఎస్ని వాడినట్లయితే మన బ్యాటరీస్ అనేవి సేఫ్గా అయితే ఛార్జ్ అవుతాయి. నేను ఇక్కడ 3S 20 ఆంపియర్ బిఎంఎస్ని అయితే వాడుతున్నా. దీని ప్లేస్లో 3S 40 ఆంపియర్ బిఎంఎస్ కూడా మీరైతే వాడచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్కి ఈ 20 ఆంపియర్ బిఎంఎస్ అయితే సరిపోద్ది. ఈ బిఎంఎస్ కనెక్షన్స్ని నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ టెర్మినల్ని ఎక్కడ కనెక్ట్ ఇవ్వాలో. మన బ్యాటరీ 12 వోల్ట్ అవుట్పుట్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర వచ్చేసి ఆ 0 వోల్ట్ని అయితే సాల్డరింగ్ చేసేయండి. ఇంకొచ్చేసి అదే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి మనకు అక్కడ 4.2 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది, చూస్తున్నారు కదా వీడియోలో. అక్కడొచ్చేసి ఆ 4.2 వోల్ట్ టెర్మినల్ని అయితే సాల్డరింగ్ చేసేయండి. అలానే ఇంకా ఆ సెకండ్ బ్యాటరీ పాజిటివ్కి ఆ 8.6 వోల్ట్ టెర్మినల్ని అయితే సాల్డర్ చేసేయండి. అలానే ఆ థర్డ్ బ్యాటరీ పాజిటివ్కి వచ్చేసి ఆ 12.6 వోల్ట్ టెర్మినల్ని అయితే సాల్డర్ చేసేయండి. చూడండి, అక్కడ బిఎంఎస్ నుంచి 12 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. మన కనెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఈ బ్యాటరీ ప్యాక్కి తగ్గట్టు నేను ఒక పీవీసీ బాక్స్ని ముందుగా తయారు చేసి అయితే పెట్టుకున్నా. బ్యాటరీ ప్యాక్ని స్టిక్ చేయడం కోసం నేను డబల్ సెట్ టేప్స్ని అయితే వాడుతున్నా. బ్యాటరీ ప్యాక్స్ ఇలాంటివి అటాచ్ చేయడానికి డబల్ సెట్ టేపే బెస్ట్. గ్లూ గన్ ఫీకి కూర్చేసి గట్టిగా ఉంటుంది అనుకుంటారు, కానీ బ్యాటరీ ప్యాక్స్కి అవంత ప్రాపర్గా అయితే పనిచేయవు. డబల్ సెట్ టేప్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ ఎటు పోదు. ప్రాపర్గా మిడ్లో చూసి అయితే ఇన్సర్ట్ చేసి అటాచ్ చేసేస్తున్నా. ఆ బాక్స్ పై సీట్ కార్నర్స్కి నేను ఒక 2 హోల్స్ని అయితే వేసుకున్నా. ఆ హోల్స్ ఎందుకు అన్నట్లయితే 2 నట్ బోల్ట్స్ని సెట్ చేయడం కోసం. నట్ బోల్ట్స్ని ప్రాపర్గా ఫిట్ చేసి ఒక డ్రాప్ ఆఫ్ సూపర్ గ్లూని అయితే వేసేస్తున్నా, ప్రాపర్గా సెట్ అయిపోద్ది నట్ బోల్ట్. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బ్యాటరీ అవుట్పుట్ టెర్మినల్స్ 2 ఉన్నాయి, పాజిటివ్ని ఒక స్క్రూకి ఇంకా నెగిటివ్ని ఇంకొక స్క్రూకి అయితే సాల్డర్ చేసేస్తున్నా. తరువాత బ్యాటరీ పాజిటివ్ దగ్గర పాజిటివ్ అని, అలానే నెగిటివ్ దగ్గర నెగిటివ్ అని అయితే మార్క్ చేస్తున్నా, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని. మీరు అక్కడ ఇంకొకటి గమనించినట్లయితే బ్యాటరీస్కి ఆ స్క్రూస్కి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ బ్యాటరీ స్క్రూస్ 2 టచ్ అయినట్లయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఆ మధ్యలో డబల్ సెట్ టేప్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మనకి ఎటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అయితే ప్రాపర్గా కంప్లీట్ చేశాను. బ్యాటరీ ప్యాక్ అయితే యెల్లో కలర్ పెయింట్ని అయితే వేశాను. ఇప్పుడు మీకు దీని లుక్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాటరీతోని ఒరిజినల్ 775 మోటార్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తా. ఇది ప్లెయిన్ మోటార్ కాదు, దీనికి నేను యాంగిల్ గ్రైండర్ బ్లేడ్ని అయితే ఇన్సర్ట్ చేసున్నా. చూసారు కదా కొంచెం ఎక్కువే లోడ్ పడుతుంది. చూద్దాం ఈ బ్యాటరీ ఎలా హ్యాండిల్ చేయగలదో ఈ మోటార్ని. చూడండి, చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది మోటార్. అయితే సౌండ్ అయితే చాలా వస్తుంది, వినిపిస్తా చూడండి. ఈ లావుపాటి పీస్ని కట్ చేద్దాం. చాలా బాగా కట్ చేసింది ఈ లావు పీవీసీ షీట్ని. ఇప్పుడు కొంచెం థిన్ షీట్ని అయితే కట్ చేసి చూద్దాం ఎలా కట్ చేస్తుందో. చాలా ఈజీగా కట్ చేసింది ఈ థిన్ షీట్ని. అయితే బ్యాటరీ అయితే సూపర్గా హ్యాండిల్ చేస్తుంది మోటార్ని. ఈసారి నేను అదే 775 మోటార్కి డ్రిల్ చెక్ని అయితే ఫిట్ చేసి తెచ్చాను, హోల్స్ ఎలా వేస్తుందో చెక్ చేద్దామని. ఫస్ట్ మనం పీవీసీ షీట్ మీద అయితే హోల్ వేసి చూద్దాం. చూడండి, హోల్ అయితే స్మూత్గా పడుతుంది. ఎక్కడా స్టక్ అయిపోవడం అంటే మోటార్ ల్యాగ్ అవ్వడం ఇటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. చాలా నీట్గా అయితే హోల్ని అయితే వేసేసింది. ఇప్పుడు ఆ థిక్ వుడ్ మీద హోల్ వేయడానికి అయితే ట్రై చేద్దాం.
చూడండి వుడ్ పైన కూడా స్టక్ అవ్వకుండా ప్రాపర్గా అయితే హోల్ వేస్తుంది. నేనే షాక్ అవుతున్నా, ఆ మోటార్ అంత పవర్ఫుల్, ఆ బ్యాటరీ అంత పవర్ఫుల్ నాకే అర్థం కావట్లే. మోటార్ అయితే ఒరిజినల్ మోటార్, మోటార్కి తగ్గట్టు బ్యాటరీ కూడా యాంపియర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. ఓన్లీ మోటార్స్ అయినా లైట్స్ని కూడా టెస్ట్ చేద్దామని మొన్న మనం తయారు చేసిన హాలోజన్ లైట్ని అయితే తెచ్చా. ఒక్కసారి దీని లైటింగ్ని చూడండి, సేమ్ ఆ చిన్న బ్యాటరీతో వేసినంత లైటింగే వచ్చింది. ఎందుకంటే అది 6 ఆంపియర్ బ్యాటరీ, ఇది 12 ఆంపియర్ బ్యాటరీ. లైట్కి అంత ఆంపియర్ అక్కర్లే, ఓల్టేజే కావాలి. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో వచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 4 PM అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.